దళిత గిరిజనులకు సంబంధించి రద్దు చేసిన సంక్షేమ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని నెల్లూరు జిల్లా దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని మీడియా సమావేశంలో దళిత నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా మల్లి మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దళిత గిరిజనులకు సంబంధించిన అనేక పథకాలను రద్దు చేసి వాటిని నవరత్నాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ కార్పొరేషన్ గిరిజనులకు సంబంధించిన ఐటీడీఏ క్రింద ఉండే పథకాలను నిర్వీర్యం చేశారన్నారు. రాజ్యాంగ పరంగా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులను అమ్మఒడికి, కార్పొరేట్ స్కూల్స్ కు నడుపుతున్న వారికి కూడా మళ్లించడం వల్ల దళిత గిరిజనులకు అన్యాయం జరుగుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిధులు అన్ని జగనన్న నవరత్నాలకే మళ్లించడం వల్ల దళిత రత్నాలు నేల కూలిపోతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి దారుణమైన పరిస్థితి దళితులకు, గిరిజనులకు ఎప్పుడూ రాలేదన్నారు. దళిత గిరిజనులకు ఏవైతే సంక్షేమ పథకాలు గతంలో కొనసాగాయో వాటిని అన్నింటినీ తిరిగి పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఆనాటి రాజ్యాంగ నిపుణులు అయితేని, భారతదేశం అయితేని, వీళ్ళకి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు పెట్టి వాళ్ళకి సంక్షేమ పథకాలు పెట్టాలి అని చెప్పేసి 1973లో పెట్టినట్టు ఈ కార్పొరేషన్లు, ఎస్సీ ఎస్టీ మూడు కార్పొరేషన్లు, ఆ కార్పొరేషన్లు అంతా కూడా దాంతో ఆ రాజ్యాంగ పరంగా వచ్చే నిధులన్నీ కూడా వచ్చి ఎన్నో పథకాలు మీరు పెట్టి ఈరోజు దళితులు గిరిజనులు చదువుకుంటున్నారంటే ఆ పథకాల మూలకైనా చదువుకున్నారు. ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకంటే 26 సంక్షేమ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సంక్షేమ పథకాలు పూర్తిగా రద్దు చేశారు. మీరు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ రావు అవసరం లేదని చెప్పి దళితులకి, గిరిజనులకి చెప్తున్నారు. ఇది అన్యాయము, దుర్మార్గము. ఎందుకంటే రాజ్యాంగ పరంగా షెడ్యూల్లో పదవ షెడ్యూల్లోనూ రాజ్యాంగ పరమైన హక్కులే అనమాట. ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను రాష్ట్ర ప్రభుత్వం వేరే పథకాలు మళ్లించుకొని వాళ్ళు చేయటం అనేది చాలా దుర్మార్గం. ఇది సంక్షేమ పథకాలు కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళకి 50,000 రూపాయలు ఇచ్చి ప్రోత్సహించేవాళ్ళు. ఎందుకంటే సమాజంలో కులరహిత సమాజం కావాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశించిన సమాజము కులరహిత సమాజం. ఏ కులానికి కూడా ప్రాధాన్యత ఉండకూడదని చెప్పి సమాజాన్ని నిర్మించాలని చెప్పి ఆనాటి రాజ్యాంగ నిపుణులు భావించారు. అందుకే ఇది సంక్షేమ పథకాలన్నీ పెట్టి కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళకి 50,000 ఇస్తున్నారు. అలాగే సబ్సిడీ రుణాలు తీసుకున్న వాళ్ళకి సబ్సిడీ రుణాలు చేసి ఉండబడుతుంది. అదే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్ఎస్ఎఫ్డిసి పథకం, ఎన్ఎస్ఎఫ్డిసి ఆ వాహనాలు ఇచ్చేవాళ్ళు, ఇన్నోవా కార్లు ఇచ్చేవాళ్ళు, చిన్న చిన్న ట్రాక్టర్లు ఇచ్చేవాళ్ళు, అనేక పథకాలు. ఒక్క పథకం కాదు, దాంతో ఏదైనా రుణం ఇస్తే దానికి సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఇన్ని పథకాలను రద్దు చేసి